పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా. లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావుతో ఫోన్లో మాట్లాడతాంటే ఇన్నే. ఏది ఈ ఫోన్లో అవ్వంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రా అది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఏరా మరిజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం? వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్, ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అవుట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏంద్రా మనజం? అంతే సార్. హలో, ఏ తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండ, కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆవేశపడాకు. యాదాని ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకిల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకిల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లా లేదేంటి? ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని? మార్చి మాట్లాడడం ఏంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్? చెప్తాను కానీ పక్కన యదవులు లేరు కదా. ఏ యదవులు అంకిల్? వాళ్ళే, ఆ చెంగల్ రైడ్ గారు, ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకిల్? పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గారు మర్డరర్, ఇంకా వాళ్ళ మామ పాపిస్తే యదవ. పరాయాల సొమ్ముని పటికి బెల్లలా తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరే ఆనంద్రావు! ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయిని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా, కాళ్ళు చేతులు చేశానే అనుకునేవో. పెట్టే ఫోన్. బాబా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొరి పెట్టడానికి చూసావా? తొడక దీసా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయింది. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పనిచేస్తాను ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను, కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మనం ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా. థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పని చేయన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపల మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటు పట్టుకుని జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే సర్లే పద, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా. ఎవరు రాదే? నేను అదే చేస్తాను, మమ్మల్ని. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. ఉత్తు తూ తూ అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసిన వెళ్ళిపోతావు అంటే వెళ్ళగలరా? నిద్రపోలేకుండా ఈ టైంలో అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురువు గారు, పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? సూరప్ నేనండి. ఒకసారి
చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రెడీ హ్యాండెడ్గా పట్టించాలి పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్లాను రోజు టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నదుందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి. నేను ఎట్టెళ్తాడు చూస్తుందంటే బయటకి ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది వచ్చింది. ఎలా వస్తారా ఈ వదిలి దగ్గర? కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడ పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామండి. రూమ్ కాదు, తన రోజుకో రూమ్లోకి మారుస్తారు. ఇది చెంగల్ రాయడు. ఎవరు ఆఫ్ చేసి అవుతుంది? ఎవరది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదలా వీడ బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు. రే పూజ బొమ్మాలి, రే లేరా. లే ఏం నానా, తాతే రూమ్ లోకి పోయి పడుకోపో. తాతే గురకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి మాట్లాడకుండా పో. నేను కొట్టడం ఏందిరా, మందేమన్నా ఎక్కువైనాదా? ప్రశాంతంగా నిద్రపోనాడు. కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేను వెళ్తా. పూజ ఈ పొట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కు దగ్గర దెబ్బైపోతాడు. వెళ్ళిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో లాగా పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ఏంటండి సీసా పెంకులు? సరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కొన్ని కూర్చోండి. మీరు నా కోసం ఇది తెలియజేస్తుంటే మీకెందుకు సరే ఇలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చొచ్చి గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను.
వెళ్దాం పదవ ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. ఎంత చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళనే వెళ్ళు. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.